హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయల పైకి కదిలింది. దీంతో బంగారం ధర 48,990కు చేరింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే ధరలో పయనించింది. 100 రూపాయల పెరుగుదలతో 44,900కు ఎగిసింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు మాత్రం పడిపోయింది. విజయవాడ విశాఖపట్నంలో వెండి రేటు 500కు దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర 73,900కు చేరింది. వెండి కడియాలు పట్టీలు కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. 0.17% పైకి కదిలింది. దీంతో పసిటి రేటు ఔన్స్కు 1,828 డాలర్లకు చేరింది. వెండి రేటు కూడా ఇదే ధరలో పయనించింది. ఔన్స్కు 0.20% పెరుగుదలతో 26.31 డాలర్లకు ఎగిసింది. కాగా గోల్డ్ రేట్పై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ డీల్ వంటి పలు అంశాలను పసిడి రేటుపై ప్రభావం చూపుతాయని గమనించాలి.